అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. బ్లాగ్స్ చేసి చాలా అవ్వలేదు కదా, ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి ఆషాఢ మాసం మొదలైన రోజు నేను గోరింటాక్ పెట్టుకున్నానండి. సరే, ఈ గోరింటాక్తో ఎందుకు ముందుకు వచ్చేసాను అనుకుంటున్నారు కదా, ఈరోజు అసలు గోరింటాక్ చెట్టు ఎలా మొలిచింది ఏంటి అనుకుంటూ దానికి ఒక మంచి కథ ఉంది. ఆ కథతో మనం ఈ బ్లాగ్ని అయితే స్టార్ట్ చేద్దాము. ఇక కథలోకి వెళ్తే ఏంటంటే, గౌరీదేవి ఉంది కదండి, గౌరీదేవి పర్వతరాజు కుమార్తె. ఆవిడ చెల్లెలతో అంతా కలిసి ఉద్యానవనంలో ఆడుకోవడానికి వెళ్ళిందటండి. ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ రజస్వల అయిందటండి. అలా రజస్వల అయిన తర్వాత ఒక రక్తపు చుక్క అనేది భూమి మీద పడి అది ఒక మొక్కగా వచ్చిందనమాట. సరే, ఈ విషయం తెలిసిన పర్వతరాజు అతని భార్య గౌరీదేవిని చూడడానికి ఉద్యానవనంలోకి వెళ్ళినప్పుడు ఏమైందని చెప్పి చూడడానికి వెళ్ళేసరికి చెట్టు అనేది పెద్దదయ్యిందండి, గోరింటాకు చెట్టు. ఆకుని అనుకోకుండా ఆవిడ ఆకుని ఇలా నలిపిందటని, నలపడం వల్ల చెయ్యి అంతా ఎర్రగా మారిందంట. అప్పుడు పర్వతరాజు అతని భార్య వచ్చేసి అయ్యయ్యో చెయ్యి ఎర్రగాపోయింది అని చెప్పేసి బాధపడుతుంటే, లేదు నాన్నగారు నాకు ఏం కాలేదు, ఎటువంటి బాధ కలగటం లేదు, అధిక అలంకారంగా కూడా నాకు చాలా బాగా ఉంది అని చెప్పనేసి అన్నారట. దానివల్ల గౌరీ ఇంటాకు అనేసి నామకరణం జరిగింది. కాలక్రమేణా వచ్చేసి మనం గోరింటాకు గోరింటాకు అని చెప్పుకుంటాం అన్నమాట. ఇది మనం ఎప్పుడూ పెట్టుకుంటూనే ఉంటామండి, కానీ ఆషాఢ మాసంలో విశిష్టత ఎక్కువ ఉందటండి. ఇది ఒంట్లో ఉండే వేడిని తగ్గించడమే కాకుండా గోళ్ళు పొక్కుబారిపోతున్నట్లున్నా కూడా గోళ్ళ సమస్యలు కూడా తగ్గిస్తాయి. అంతేకాకుండా గర్భకోశ వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా తగ్గుతాయటండి. అందం ఆరోగ్యం అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బాలింతల్లో ఉన్న వాళ్ళు ఒక రేగు పండు సైజంత గోరింటాకు ముద్దను కానీ తిన్నట్లయితే గర్భానికి సంబంధించిన దోషాలు కానీ సమస్యలు కానీ ఏమైనా ఉంటే పూర్తిగా తగ్గిపోతాయటండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా గోరింటాకు వల్ల. ఓకేనా? ఇక మనం ఈరోజు బ్లాగ్లోకి వచ్చేస్తే ఏంటంటే, ముందుగా ఇది వచ్చేసి మునక్కాయ చెట్టు అండి. మునక్కాయలు అయితే భలే వచ్చేస్తున్నాయి, సీజన్ కదా. కిందకు ఉన్నాయి మునక్కాయలు కూడా, చాలా కిందకు చేతికి అందేంత దగ్గరలో ఉన్నాయన్నమాట. ఇక మా పాపకు అందటం లేదు కాబట్టి కర్ర తీసుకుంటుంది. కొంచెం పైన పైన ఉన్నాము, కర్ర తీసుకొని దోటేసుకొని పోస్తున్నాం అన్నమాట. అక్కడ కాదు, ఆన్ చేసేసా. సన్నగా ఉండే కొయ్య పక్క, అంతే వదిలేసి. అది ఆ పైన కొమ్మ పట్టుకుంటే వస్తుంది, అక్కడనే చూడక మూడు కాయలు. అది వల్ల అక్కడ పల్ల పల్ల ఆ పక్కన గబ్బు. ఇదండి మునక్కాయలు అయితే, ఇన్ని మునక్కాయలు వచ్చాయన్నమాట. ఇంకా ఉన్నాయి చెట్టుకి, కాకపోతే మరీ పైన ఉన్నాయి, అస్సలు అందలేదు. మేము తీసుకుంది కర్రే కానీ దోటి కాదు కదా. దోటి అయితే మనకు చక్కగా ఒక వంకీలాగా ఉంటుంది కదా, చక్కగా ప్రతి కాయ కూడా మనం కోసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఏంటంటే, మునక్కాయలు మనం అలాగే పెడితే ఎండిపోతాయండి. ఈ విధంగా మనం కట్ చేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకున్నామంటే ఒక వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. కానీ అన్ని రోజులు ఉంచనులేండి, ఎప్పటికప్పుడు చేసుకు తినేస్తేనే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అన్నమాట. సరేనా? ఇక వచ్చేసి ఇక రెడీ అయిపోయేసి స్నానాలు గట్రా చేసుకునేసి పూజ చేసుకునేసి, నా వ్లాగ్లో పూజ కంపల్సరీ ఉంటుందండి, ఎందుకంటే మీరు భరించాల్సిందే. రోజు పూజ చేసుకుంటాను కాబట్టి రెండు పూట్ల. ఇక పూజ చేసుకునేసి అయిపోయిన తర్వాత పెసరట్టు మా టిఫిన్. ఆ రోజు పెసరట్టు తినేసి ఇక మేమైతే అమ్మ వంటికి బయలుదేరేసాము. అక్కడికి వెళ్ళేసరికి మా వాడు ఏం వేషాలు వేస్తున్నాడో ఒకసారి మీరే ఒక లుక్ వేసేయండి. అక్కడ కొంచెం అలాగే వాయిస్ అయితే వదిలేస్తాను, అక్కడక్కడ రియల్ వాయిస్ అయితే కొంచెం బాగుంటుంది కదా, అదనమాట విషయం. మా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది, తినేసి బయలుదేరేసాము. ఎవరు వాళ్ళు? చేతులు ఎవరా? చూశారు కదా, ఇక్కడ ఏంటంటే మా నాన్న షర్ట్ వేసుకునేసి మా నాన్నలాగా అన్నమాట. ఇక్కడ పిల్లలు గొడవ చేస్తున్నారు,
చూడని చెప్పేసి మా అమ్మను పిలుస్తున్నాను అన్నమాట. వెళ్ళి మా నాన్న షర్ట్ వేసుకొని వెళ్ళేసి మా నాన్న ఎలా మాట్లాడితే అలా ఇమిటేట్ చేశాడనమాట ఆ రోజంతా. కాకపోతే అన్నీ నేను వీడియో తీయలేదు, జస్ట్ కొంచెం ఇదొక్కటి కొంచెం ఫన్నీగా అనిపించింది కూడా తీసానమాట. ఇక మధ్యాహ్నం భోజనానికి అమ్మ వంటికి వెళ్ళాం కదండి, భోజనం కూడా బెడ్రూమ్లోనే అనమాట. అక్కడ ఎందుకంటే ఏసీ వేసేసాం కాబట్టి చల్లగా అక్కడ కూర్చొని తినచ్చు అని చెప్పేసి మేము ఆ రూమ్లో కూడా టీవీ ఉంది అక్కడ కూర్చొని తింటామన్నమాట. డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా ఫ్యాన్ అయితే అస్సలు సెగకి వల్ల కాలేదన్నమాట. ఈ మధ్య కొంచెం ఎండలు బాగుండేవి కదా, అయితే ఇప్పుడైతే ప్రజెంట్ తగ్గిపోయాయండి ఎండలు. ఇది చెప్పాను కదా ఈ మంత్ స్టార్టింగ్లో తీసిన వీడియో అన్నమాట, ఇది ఎడిట్ చేయడానికి టైం లేక చేయలేదన్నమాట, అదనమాట విషయం. ఇలా మేమైతే మునక్కాయలు తీసుకెళ్ళాను కదా, మునక్కాయ సాంబార్ చేసింది అమ్మ, అలాగే వంకాయ కూర చేసింది. ఈ విధంగా మా పిల్లలిద్దరికి వెండి కంచాలండి బాగా, అంటే ఒక బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిందన్నమాట అమ్మ పిల్లలకిద్దరికి కూడా, కాబట్టి వాళ్ళిద్దరికి దాంట్లో పెట్టేస్తాను. ఇక అన్నీ సర్దేసి ఇంకా మామూలుగా ఆరంలో అక్కడే పడుకుని నిద్రపోతామండి. నిద్రపోయేసి ఇంకా నేను లేసేసరికి అమ్మ పిండి రుబ్బుతోంది. గ్రైండర్ ఉన్నా కూడా గ్రైండర్కి వేయదండి అమ్మ. ఈ విధంగా అప్పుడప్పుడు కొంచెం టైం పాస్ అవ్వడం కోసంగా పిండి ఈ విధంగా రోడ్లోనే రుబ్బుతుంది. ఎందుకంటే చేతులు కూడా ఎక్సర్సైజ్ అని అంటారు, చాలా మంచిది కదా. ఎప్పుడైనా నేను కూడా ట్రై చేస్తుంటాను అనమాట, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ. అదే కాక మంచిగా ఒదుగు వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రోడ్లో రుబ్బడం వల్ల పిండి అనేది చాలా ఒదుగు వస్తుంది, కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఇక అమ్మ పిండి రుబ్బుతోంది, ఇక నేనైతే పైకి వెళ్ళానండి. కాఫీ పెట్టిస్తే తాగుతూ పైకి వచ్చేసాను. ఇక సాయంత్రం ఆ రోజు నుంచి కొంచెం చల్లగా ఉండిందండి, క్లైమేట్ కూడా చాలా బాగుండింది. ఒక పక్క అయితే సన్న తూర పడింది కానీ ఇంకో పక్క ఎండ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే మా ఇల్లు చూపిస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి మీద నుంచి వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి కావాలంటే. ఇదండి ఈ వీడియో ఇలా కంటిన్యూ అవుతుంది చూడండి. లాస్ట్లో మా వాడు పూజ కూడా చేస్తాడు చూడండి, తనకి సపరేట్గా చిన్న చిన్న దేవుడి బొమ్మలు పెట్టుకునేసి తను పూజ చేస్తుంటాడు. ఇవన్నీ సరదాగా ఉంటాయి కదా, అదనమాట విషయం. ఇక్కడ వచ్చేసి మల్లె చెట్టు ఒకే ఒక్క పువ్వు పూస్తుంది, ఎప్పుడైనా పూస్తుందన్నమాట నిండుగా. ఇప్పటి వరకు అయితే పెద్దగా ఎక్కువ ఒక మూర పూలు కూడా పూసినట్టు నాకు అనిపించలేదు, కనకాంబరాలు బాగా వచ్చాయి. కానీ ఇక్కడ క్లైమేట్ చూపించాను కదా ఎంత బాగుందో చూడండి. అసలు ఇంకా ఆ రోజు నుంచి మాకైతే చల్లబడిపోయింది అనమాట. వీడియో అయితే ఇలా కంటిన్యూ అవుతుంది, మ్యూజిక్ ఇచ్చేస్తాను, చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
వద్దులే దేవుళ్ళు పారిపోతారు పెద్ద లలిత్ నగర్ చిత్రితకు ఎక్కడ ఉందో చూడు ఒకసారి.